Hi guys, welcome to our channel. So, today we are Children's Park Road, Naidu Gari Kunda Biryani. So, in this restaurant, what is special? Today we will tell you in the video. Let's go! Branch ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్రో అక్టోబర్ 5th ఓపెన్ చేశామండి విజయదశమి రోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్ సో నెల్లూరు మనం ఏంటంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకున్నాము అండ్ దీనికి బ్రాంచెస్ అంటే ఫ్రాంచైజీ లెక్కన తీసుకున్నారంట కదా చాలా ఫ్రాంచైజీలు ఉన్నాయి అన్నారు నిజమేనా అవునండి అక్రాస్ 2 స్టేట్స్ లో అరౌండ్ 20 బ్రాంచెస్ దాకా రన్ అవుతున్నాయి సో అప్కమింగ్ ఇంకా హైదరాబాద్ లో అక్రాస్ 5 బ్రాంచెస్ ఓకే అయినాయి వితిన్ 4 టు 5 మంత్స్ లో అన్ని ఓపెన్ అవుతాయి ఇక్కడ మెయిన్లీ స్పెషల్ నేను విన్నది ఏంటంటే బాహుబలి థాలి అనేది స్పెషల్ అంటే అంటే ఇంకో ఆఫర్ ఏది కూడా ఇస్తున్నారంట కదా దాని గురించి కొంచెం చెప్తారా అవునండి బాహుబలి థాలి ఏంటంటే ఇక్కడ మనం నాయుడుగారి కొండ బిర్యానీలో చాలా ఫేమస్ సో ఇది కాంపిటీషన్ ఎలా అంటే ఎవరైతే 30 మినిట్స్లో మనం బాహుబలి థాలి మొత్తం 30 మినిట్స్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మనం 1 లక్ష క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో అది కాకుండా ఒక ఫ్యామిలీ అనేది ఒక 4 మెంబర్స్ వచ్చి బాహుబలి థాలి ఆర్డర్ చేస్తే అరౌండ్ లైక్ 30 to 35 ఐటమ్స్ దాకా వస్తాయి అందులో వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఫ్రైడ్ రైసెస్ అలా చాలా వెరైటీస్ వస్తాయి సో ఒక ఫ్యామిలీ అనేది కంప్లీట్గా అది తీసుకొని తినగలుగుతారు సో ఇప్పుడు మీరు బాహుబలి దాలి 30 మినిట్స్ అన్నారు కదా సో ఎంతమంది ఒక్కరా ఇద్దరా ఒక పర్సన్ అండి ఒక పర్సన్ కంప్లీట్ చేస్తే 1 lakh rupees ఓకే ఇంత ముందు ఎవరైనా బ్రేక్ చేశారు అంటే ఎవరైనా తినడం జరిగింది అది యా మెయిన్ బ్రాంచ్లో 2 మెంబర్స్ విన్ అయ్యారండి అక్రాస్ 3 ఇయర్స్లో 3 మెంబర్స్ విన్ అయ్యారా 2 మెంబర్స్ గ్రేట్ సో ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ అంటే షెఫ్ స్పెషల్ అట్లా ఉంటాయి కదా ఇక్కడ స్పెషల్ ఐటమ్స్ అని చెప్తారా కొంచెం యా స్టార్టర్స్లో వచ్చేసరికి డ్రాగన్ చికెన్ ఒకటి చికెన్ షాంగ్రిల్లా ఒకటి నెక్స్ట్ గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ ఒకటి ఇది చాలా ఫేమస్ సో మటన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ బట్ లిమిటెడ్ డేస్లోనే మనం చేయటం జరుగుతుంది నెక్స్ట్ కుండ బిర్యానీ అనేది మెయిన్ బాగా ఫేమస్ అండి ఇక్కడ సో కుండ బిర్యానీలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బ్రో సింగిల్ కపుల్ ఫ్యామిలీ ప్యాక్స్ వస్తాయి ఓన్లీ చికెన్ వస్తుంది అంతేనా చికెన్ మటన్ రెండు వస్తాయండి సో ఇప్పుడు ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకోవచ్చా లేకపోతే దీనికి ఏమన్నా కండిషన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా యా ఎవరైనా తీసుకోవచ్చు అండి బట్ ఏంటంటే వీళ్ళు కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి లైక్ మినిమం సీటింగ్ కెపాసిటీ ఎంత మంచి హ్యాపెనింగ్ లొకేషన్ సో అదేంటంటే మీరు అఫీషియల్గా నాయుడు గారి కొండ బిర్యానీ వెబ్సైట్ ఉంటుంది ఆ ఫ్రాంచైజ్ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ అయ్యి ఉంటాయి ఆర్ ఎల్స్ కస్టమర్ సపోర్ట్ వాళ్ళు కాల్ బ్యాక్ ఇచ్చి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు చూసారు కదండి ఇవి విషయాలు సో ఇప్పుడు మనం అర్జెంటుగా టేస్ట్ చేసి ఎలా ఉందో అవన్నీ రివ్యూ చేసి చెప్తాను ఓకేనా స్టార్ట్ మంగోలియన్ ఫిష్ అన్నమాట ఒకసారి చూడండి ఇక్కడ క్లోజ్అప్ ఉంటారా చూడండి ఇక్కడ ఎంత బాగా ప్రజెంట్ చేశారో ఈ టమోటాని ఒక ఫ్లేవర్ టైప్ లో కట్ చేసి సో లీవ్స్ పెట్టి కరివేపాకు పెట్టి ఒక రోజ్ ఫ్లేవర్ లాగా భలే డెకరేట్ చేశారు సో సేమ్ వే దీన్ని కూడా చూడండి నాకు ఎందుకో కొంచెం పీకాక్ లాగా అనిపిస్తుంది అబ్బా తోక ఇదంతా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు కదా సూపర్ అనిపిస్తున్నా సో ఫస్ట్ ఇప్పుడు ఈ మంగోలియన్ ఫిష్ టేస్ట్ చేద్దాం ఓకేనా సో ఇది కొంచెం స్వీట్ సాల్టీగా ఉందన్నమాట కొంచెం చైనీస్ ఐటమ్ కదా ఖచ్చితంగా కొంచెం స్వీట్ అనేది యాడ్ అవ్వద్దు చైనీస్ ఐటమ్లో సో ఇది కొంచెం స్వీట్గా సాల్ట్గా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది కొంచెం సో స్వీట్ కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చుంది ఖచ్చితంగా ఇదేంటంటే ఫిష్ కదా బట్ మనకి ఎక్కువ ఫిష్ లాగా అనిపించలేదు ఒక వెజిటేరియన్ ఫుడ్ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది అన్నమాట టేస్ట్ ఇది సో ఎవరైనా టేస్ట్ చేయాలనుకుంటే ఫిష్లో ఇది టేస్ట్ చేయండి సో బోన్ ఏం లేదు ఇది వితౌట్ బోన్ ఇది చాలా బాగుంది ఇది ట్రై చేయండి మంగోలియన్ ఫిష్ ఇది
సో ఇది మనం నెక్స్ట్ ఐటమ్. దీని పేరు వెజ్ లాలీపాప్ అంట. నేను ఇప్పుడుదాకా ఫస్ట్ టైం వింటున్నా వెజ్ లాలీపాప్ అనేది. సో చీజ్ బాల్స్ లా ఉన్నాయి చూడడానికి. దీన్ని చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి. సో దీంట్లో అన్ని వెజిటేబుల్స్ చేసినప్పుడు టేస్ట్ తెలుస్తుంది. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, సో చాలా మంది మసాలా వడానికి ట్రై చేస్తుంటారు కదా, కొంచెం నాకు అలా అనిపిస్తుంది అనమాట. మసాలా వడ టేస్ట్ లో ఉంటుంది. సో లోపల అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసినట్టున్నారు. బాగుంది. దీనిలోకి ఇది మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం. కాకపోతే స్పైసీ ఎక్కువ లేదన్నమాట. సో రెస్టారెంట్ స్టైల్ అని మీకు అర్థమై ఉంటుంది. సో పెప్పర్ వేసారు కానీ దీంట్లో కారమే లేదు. బాగుంది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. మేబీ స్పైసీ ఎక్కువ నచ్చే వాళ్ళకి షెజ్వాన్ నచ్చుద్ది. ఇది నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి. సో ఇది రెస్టారెంట్ స్టైల్లో నార్మల్గా వైట్ కలర్ పెప్పర్ ఒక్కటే యాడ్ చేసింది నచ్చుద్ది అనే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుద్ది అనమాట. నాకు చాలా నచ్చింది. ఇది కంప్లీట్ చేసే లోపల అయిపోద్ది. నలుగురు ఐదుగురు తింటారేమో రా. ఇది ఐదు మంది బ్రో, నలుగురు కూడా కంప్లీట్ చేయలేరు అంటారా? ఐదుగురు కూడా మిగిలిపోద్దా? ఎన్ని మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి బ్రో దీంట్లో? 30 items. సో మొత్తం దీంట్లో ఉన్న మెనూ అంతా దీంట్లో పెట్టేశారు. అయితే చేసుకునే ఉన్నా. కౌన్స్ పెట్టా, ఏ కౌన్స్ పెట్టా. చూసారు కదా థాలి ఎంత పెద్దది ఉందో. మొత్తం 30+ items అంట దాంట్లో ఉండేది. నాకు చూడంగానే మతిపోయింది. ఆయన అడిగాను అనమాట, 4 members కూడా తినలేరంట అది. మేము ఫస్ట్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కానీ ఏంటంటే ఓన్లీ 2 members వచ్చాం, నేను మా ఫ్రెండ్ ఇద్దరే వచ్చాం. సో అది ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఎందుకు అనవసరంగా అని చెప్పి అది తీసుకోలేదు. లేకుంటే అది ఖచ్చితంగా తీసుకునే వాళ్ళం అనమాట. సో ఇది వేరే వాళ్ళు ఆర్డర్ చేశారనమాట లాస్ట్లో. సో అది చూసి వీడియో తీసాము. ఎలా ఉంది దాంట్లో 30+ items అంట. దాన్ని తినాలంటే ఇంకేం లేదబ్బా. ఒక ఫ్యామిలీ వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే ఈజీగా తినచ్చు, కానీ ఒకరిద్దరు ముగ్గురు వెళ్తే మాత్రం ఫుడ్ వేస్ట్ అయిపోతుంది. సో ఎందుకు వేస్ట్ చేయడం అని మేము తెలియదు. సో ఇక్కడ నాయుడు గారి కుండ బిర్యానీలో వీళ్ళు ఏంటంటే ఇండియన్ చైనీస్ చాలా ఫేమస్. అండ్ బిర్యానీలు కూడా చాలా బాగున్నాయి. అండ్ స్టార్టర్స్ మంచి స్టార్టర్స్ ఉన్నాయన్నమాట. కౌజు అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు చూసింటారు మీరు బాహుబలి థాలిలో 30 items అలా కౌజు కూడా ఉంది. సో మీరు కానీ మీ ఫ్యామిలీతో వస్తే ఖచ్చితంగా బాహుబలి థాలి అనేది ట్రై చేయండి. సో మీకు కూడా అన్ని వెరైటీస్ తిన్నట్టు ఉంటుంది అనమాట. 30+ items అంటే మామూలు విషయం కాదు. సో కొంచెం కొంచెం తిన్నా కానీ డిఫరెంట్గా 30+ కవర్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఫ్యామిలీ 5 members అలా వస్తే ఒక బాహుబలి థాలి అనేది ఆర్డర్ చేయండి. అండ్ దెన్ ఇంకా స్టార్టర్స్ ఉన్నాయిగా చాలా స్టార్టర్స్, అవి కూడా ట్రై చేయండి అనమాట. సో దీని లింక్, దీని లొకేషన్ ఎక్కడ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లొకేషన్ అనేది చెక్అవుట్ చేయండి. అండ్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అవి కూడా మెన్షన్ చేస్తాను అనమాట. ఒకవేళ ఎవరికైనా ఫ్రాంచైజీ అలాంటిది కావాలన్నా కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరైనా ఫ్రాంచైజీ అలాంటిది తీసుకోవాలనుకున్నా కానీ ఓకేనా. సో ఫ్రాంచైజీ అంటే మీకు ఐడియా ఉంటుంది, అంటే సేమ్
ఇది మామూలుగా ఒక దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని నచ్చలేకే సో అట్లాంటిది వేరే చోట్ల పెట్టుకోవాలంటే సో వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటారన్నమాట. దానికి ఇంతని ఛార్జ్ చేస్తారు, దానికి సంబంధించిన షెఫ్స్ అన్నీ కూడా వాళ్ళే అరేంజ్ చేసి మనకి అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మన చేతికి అప్పగిస్తారనమాట. సో అది ఫ్రాంచైజీ. సో వీళ్ళు ఇట్లాంటిది ఇప్పటికీ 20 ఫ్రాంచైజీస్ అనేవి ఏపీ అండ్ తెలంగాణలో ప్రస్తుతానికి స్టార్ట్ అయిపోయిందంట. అండ్ బెంగళూరులో ఒక 3-4 స్టార్ట్ చేస్తున్నారంట. అండ్ యుఎస్లో 3 నెక్స్ట్ ఇయర్ యుఎస్లో 3 స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ కెనడాలో ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. సో చాలా ఎక్స్పాండ్ అవుతుంది ఇది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఒకసారి, దీనికి వెబ్సైట్ కూడా ఉందంట, నాయుడు గారి కుండ బిర్యానీ అనే దానికి ఒక వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్అవుట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట. ఎలాగ ఫ్రాంచైజీ తీసుకోవాలి, ఎంత అవుతుంది అనేది మీకు బాగా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఇది చిల్లీ పన్నీర్, చిల్లీ పన్నీర్ ఇది. ఓకే, కొంచెం పన్నీర్ అయినా కానీ కొంచెం చికెన్ టైప్లో ఉందన్నమాట తింటుంటే. సో వెజ్ లవర్స్కి ఇది చాలా బాగా నచ్చుద్ది అన్నమాట. సో ఇది చైనీస్ డిష్ అన్నమాట, బాగుంది. నాకైతే చికెన్ తిన్న ఫీలింగ్ వస్తుంది తింటుంటే. ఇంగ్రీడియంట్స్ ఇవి. సో స్పైసీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, మీడియంగా మెయింటైన్ చేశారనమాట. సో కారం కానీ, సో క్యాప్సికమ్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. వెజ్ లవర్స్ మీరు అని ఉన్నారంటే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డిష్ అనమాట. సో నార్మల్గా నాకు పన్నీర్ అంతగా నచ్చదు, నాకు అంత నచ్చదు, బట్ ఇది చాలా బాగుంది. కొంచెం చికెన్ టేస్ట్ లా ఉంది కాబట్టి నాకు ఈజీగా వెళ్ళిపోయింది, చాలా బాగుంది. కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అందువరకు థ్యాంక్ యూ, బాయ్.